కేటీపీఎస్ నుంచి వచ్చే బూడిదతో సమీప గ్రామాల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు తమ గ్రామాలను ప్రతిరోజు బూడిద కమ్మేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు శ్వాస చర్మ సంబంధిత వ్యాధుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎన్ని మందులు వాడినా జబ్బులు మాత్రం నయం కావటం లేదని ప్రభావిత గ్రామాల ప్రజలు కన్నీరు పెడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు తమ సమస్యలు చెప్పినా పరిష్కారం కావటం లేదంటున్నారు కేటీపీఎస్ ప్రభావిత గ్రామాల కష్టాలపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ నుండి వెలువడుతున్న పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాల్వంచ పట్టణ మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు నిత్యం నల్లటి పొగ సమీప గ్రామాలను కప్పేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ప్రధానంగా ఈ ధర్మల్ కేంద్రం నుండి వెలువడే పొల్యూషన్ వల్ల క్యాన్సర్ ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు సైనస్ బ్రెయిన్ స్ట్రోక్ గుండె సంబంధిత వ్యాధులతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాస్తవంగా ఈ ప్రాంతం ఎకోసెన్సిటివ్ జోన్ పరిధిలో ఉంది కాలుష్య పరంగా రెడ్ కేటగిరీలో ఉంది వాయు కాలుష్యం ఉండవలసిన దానికంటే పది రెట్లు అధికంగా ఉంది దీనికి పరిష్కారం ఏమి లేదండి డాక్టర్లు అడిగితే మీ పొల్యూషన్ వల్ల ఇట్లా అవుతుంది అని చెప్తున్నారండి ఏ డాక్టర్ చెప్తున్నా తగ్గట్లేదు దగ్గరలో యాష్ ప్లాంట్లు కట్టడం వల్ల అండి గాలికి లేచి ఈ యాష్ మొత్తం మా ఊరి మీద పడటం వల్ల బాగా అనారోగ్య పాలైపోతున్న దురదలు వస్తున్నాయి దీనికి డాక్టర్ గారి దగ్గర పోయి సలహా అడిగితే డాక్టర్ గారు మీకు ప్లాంట్ వల్ల వస్తుందండి దానికి మెడిసిన్ ఏమి లేదు మీరు మీ మీ తిప్పలు మీరు పడతామని చెబుతున్నారండి మా అనారోగ్య అనారోగ్య పాలైపోయాడు మా పరిస్థితి మరి గవర్నమెంట్ పట్టించుకునేదాన్ని చేయండి పాల్వంచె పట్టణ పరిధిలో ఆవాసాలకు సమీపంలో ఉన్న థర్మల్ ప్లాంట్ వలన జల వాయు కాలుష్యంతో పాల్వంచు పట్టణం మండలంలోని ప్లాంట్ చుట్టుప్రక్కల గ్రామాలు ప్రజల బాధలు వర్ణనాతీతం కేటీపీఎస్ దత్తత గ్రామాలు అయిన పాండురంగాపురం సూరారం సోములగూడెం వీటితో పాటు సిఎంఎస్ఆర్ సంస్థ సూచించిన ఇరవై మూడు కాలుష్య ప్రభావిత గ్రామాలు ఉన్నాయి యూనిట్ల మీద యూనిట్లు పెంచుతూ పోయింది సంబంధిత యాజమాన్యం పంతొమ్మిది వందల అరవై నుండి ఏర్పాటైన ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది ఒకవైపు రాష్ట్రానికి వెలుగులు విరజంపుతోంది కానీ స్థానిక ప్రజలకు మాత్రం ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెడుతోంది ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్ రహదారిని ఆనుకుని కడుతున్నారు ఆ ప్లాంట్కు ఆను ఆనుకునే మూడు వందల మంది పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాల ఉంది అయితే వ్యర్థాల నిర్వహణ ఎలా అనేది జన్కో అధికారులే తేల్చి చెప్పాలి ఇప్పుడు ఏడవ దశ నిర్మాణం ఇక్కడ చేయవద్దు అని స్థానికంగా ఉన్న గ్రీన్ ఎర్త్ సొసైటీ అనే సంస్థ కాలుష్యంపై నిరంతరం పోరాడుతూనే ఉన్నారు వీరికి తోడు స్థానికులు వ్యతిరేకించడంతో కేంద్రం అనేక పర్యావరణ షరతులు విధించింది కానీ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు మరి పుల్లాయి కూడా బాగా ఉల్లంతా కురుపులు వస్తుంది దద్దు వచ్చి బాగా దుబ్బంతా మా మీదకి వస్తుంది వచ్చి బాగా ఎలర్జీ వచ్చి హాస్పిటల్ తిరగని హాస్పిటల్ అంటే ఉంటుంది అది మాకు తలనొప్పి బాగా ఆవేశం వచ్చి బాగా తట్టుకోలేకపోతున్నాం దుబ్బకి బయటికి వెళ్ళలేకపోతున్నాం ఎక్కడెక్కడ హాస్పిటల్లకి మందులు వాడుతున్నాం మందులు ఆడినప్పుడే ఉంటుంది కానీ మళ్ళీ ఎప్పటి లెక్కన దుబ్బకి ఎక్కిరి బిక్కిరి అయిపోతున్నాం కానీ బాగా కురుపులు దద్దులు వస్తున్నాయండి ఈ దుబ్బ వల్ల దుబ్బ సుడిగాల్లో లేచినట్టు లేస్తుందండి బాగా గాలి ఇట్లా గాలి తోలినప్పుడు ఊరంతా కప్పేస్తుంది మన వర్షం సన్నగా మనసు గురిసినట్టు వచ్చి కప్పేస్తుంది అట్లాగే చాలలో పోయినప్పుడు కూడా తట్టుకోలేకపోతున్నాం ఆ దుబ్బ వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి వస్తాం ఆ దుబ్బకి ఇంకా చాలా పోటే మళ్ళీ పోగలుగుతున్నాం గాలి వచ్చినప్పుడు అయితే మేము బతకలేము చెట్లు ఏ చెట్టు వేసినా దుబ్బకే ఆగమైపోతున్నాయి సేల్ పంటలు కూడా సరిగ్గా రావట్లేదండి ఇక బతకలేక అటు హైదరాబాదు వ్యాంకాల పోయి పని చేసుకొని మళ్ళీ నెలకోసారి వచ్చి ఇండ్లల్లో ఉంటున్నాం ఈ చెరువు పడ్డ కారు నుంచి మేము యాభై సంవత్సరాలు పడి చేస్తున్నాం చెరువుబడ కారు నుంచి అసలు బూడ చెరువుబడ్డ కారు నుంచి మాకు ఏమైనా పంటలు లేవు పాడు లేవు ఈ కళ్ళుగా రాకపోవటం వీళ్ళనే ఎలర్జీ రావటం మచ్చలు రావటం ఒక్కొక్కరు ఆఎమ్ఐక అయితే ఇట్లా ఇట్లా గోగుతున్న అప్పటికప్పుడు జిల్ల జలన్నంత అసలు మచ్చలు బొగ్గలు రావటం అవుతుంది ఒక్కళ్ళ వన మేము వేసుకోలేము సార్ మరి తర్వాత ఇక పది పదే 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 హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఒక్కరన్నా మమ్మల్ని వెళ్ళి ఇంతకుముందు ఇక్కడ ఇంటి మీద యాంటిని పెట్టారు ఎంత పడుతుంది పొలేషన్ అని ఆ యాంటిని పెట్టిగా కూడా తీసుకొని పోయారు ఇక అసలు పోరగాలు చదువుకొని బజార్లు పాలయ్యి ఆడయాడ కూలి చేసుకొని పోతారు ఒకప్పుడు అంత ముందు నూములు పెసళ్ళు కందులు పండివి మాకు ఆ పంట పోయింది ఈ పత్తి వచ్చిన నుంచి ఈ బూడిదేకి ఆ పత్తికి అసలు మాకు లాభాలు ఏం లేవు అసలు అంతలే వస్తున్నాయి ఇంతకుముందు ఇక్కడికి వచ్చి చేసేటోళ్ళు కూళ్ళు అంతకుముందు ముందు అయితే ఈ చెర్లు మళ్ళీ కొత్త చీర్యలు పడ నుంచి మా ఊరు ఇప్పుడు పాలసపోతారు ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి హైదరాబాద్ వెళ్ళిపోయారు కొంతమంది పాలించబోయారు ఆ పెయింట్ పెట్టేసుకొని బతుకుతారు కేటీపీఎస్ పొల్యూషన్ వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు బూడిద తమ గ్రామాన్ని కప్పేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుందంటున్నారు ఎనిమిది గ్రామాలు కేటీపీఎస్ ప్రభావిత గ్రామాలుగా ఉన్నాయంటున్నారు ఈ మధ్యనే తమ గ్రామంలో ఐదుగురు గుండెపోటు క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు మాకు మూడు కిలోమీటర్ దూరంలో యాష్ ప్లాంట్ ఉన్నది ఆ యొక్క యాష్ వల్ల మా గ్రామానికి పంటలు అనేది సరిగా పండక ఈ ఊరి నుండి కూడా వేరే ఊరుకు చాలా కుటుంబాలు వలస వెళ్ళాయి ఈ ఊరిలో కనీసం మూడు వందల కుటుంబాల ఇల్లులు ఒక పన్నెండు వందల పైగా జనాభా ఉన్నారు మరి అదేవిధంగా మూసల వ్యక్తులు కానీ వేరే కానీ రోగాలతోటి చాలా ఇబ్బంది పడి ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి ఈ ఆశ పడటం వల్ల మా ఊరికి కేటీపీసీ యాజమాన్యం వారు కూడా ఇంతవరకు ఉద్యోగాలు ఇస్తానని కొద్ది మందికి ఆ భూములు ఆ యొక్క బురద నీళ్ళు కూడా వచ్చి ఆ పంటలు పండక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అట్లా అప్పుడు సిఎస్ఆర్ పాలసీ నుంచి కొంచెం రోడ్లు కానీ మరి మాకు ఇక్కడ హాస్పిటల్కు సంబంధించిన ఏ ఎటువంటి ట్రీట్మెంట్ కూడా కేసు కేటీపీఎస్ అందించడం లేదు కానీ మా గ్రామంలో చాలా రకాల ఇబ్బందులు అంటే పంటలు పండక చర్మ వ్యాధులతోటి అనేక రకాల ఇబ్బందులతోటి ఈ గ్రామంలో ఇబ్బంది పడు పడుతూ ఉన్నారు ఇబ్బందులకు గురవుతున్నాము చాలాసార్లు కూడా కలెక్టర్ గారికి మరియు సిఈ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము అయినా మా యొక్క సమస్యల్ని ఈ సిఈ గారు కానీ కలెక్టర్ గారికి కానీ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు ప్రతి సంవత్సరం ఏటా సిఎస్ఆర్ నిధులు మూడు కేట మూడు కోట్లు కేటాయించారు ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు చూసుకుంటే ఆ నిధులు ఎటెళ్ళాయి ఈ గ్రామాల పరిస్థితి ఏంటి నిధులు ఎక్కడి పోతున్నాయి ఈ ఊరు ఆరోగ్యం పట్ల కూడా చాలా రకాల ఈ బూడిద ఐదు ఆరు ఏడు దశల నుంచి దాదాపు రోజుకు ఇరవై ఐదు వేల టన్నుల బూడిద బయటికి వస్తుంది అందులో పన్నెండు వేల టన్నులు బూడిద రోజువారు విడుదల చేస్తున్నారు దానివల్ల ఒకప్పుడు స్వచ్ఛంగా ఉండే కిన్నరసాని నది కూడా ఈరోజు బూడిద పాలైంది మా బతుకులు కూడా బూడిద పాలైనాయి చాలా వరకు మేము విన్నవించుకున్నాము కానీ ఎవరు కూడా స్పందించట్లేదు ఈ నిధులు ఏడపోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఒకసారి దయచేసి అధికారులు గమనించి ఈ యొక్క గ్రామాన్ని అందరికీ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించి చాలామంది చాలా రకాలుగా శ్వాసకోశ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు మరియు క్యాన్సర్ బోన్ మ్యారోస్ రకరకాల వ్యాధులతో ఈ యొక్క బూడిదతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మా మా విలేజ్ కేటీపీఎస్కి టెన్ కి ఫైవ్ కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది కానీ ఇప్పటివరకు కేటీపీఎస్ ఎఫెక్టెడ్ విలేజ్లో మా గ్రామం కూడా ఉంది అయితే ఈ గ్రామం డెవలప్మెంట్ పరిధిలో బట్టి కేటీపీఎస్ని స్టార్ట్ చేశారు కానీ ఇప్పటివరకు ఈ కేటీపీఎస్ కేటీపీఎస్ పొల్యూషన్ వల్ల మేము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ యాస్ వల్ల బుడిద వల్ల మా గ్రామాన్ని కప్పేస్తూ ఉంది మెయిన్ ఫస్ట్ సూరారం సెకండు పాండరంగపురం తర్వాత సోములగూడెం ఇలా ఎఫెక్టెడ్ విలేజెస్లో మొత్తం ఎనిమిది గ్రామాలు చేర్చారు ఎనిమిది గ్రామాలు చేర్చినా కానీ రెండు వేల పద్నాలుగు కాంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడు సంవత్సరాల దృష్ట్యా ఎవ్రీ ఇయర్ సిఎస్ఆర్ ఫండింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఎలకేషన్ చేస్తున్నారు కానీ మాకు మాత్రం ఇప్పటివరకు ఇచ్చిన ఏంటో ఏమీ లేదు అనేక రకాల ఇబ్బందులు గురి అవుతున్నాం దాని యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొల్యూషన్ వల్ల శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు అదేవిధంగా గుండెపోట్లు ఇవన్నీ వస్తున్నాయి ఈ మధ్య కాలంలోనే మా గ్రామంలో ఫైవ్ మెంబర్స్ దాకా చనిపోయారు నీళ్లు కలుషితం అవుతూ ఉండటంతో రోగాల బారిన పడుతున్నామని గ్రామాల ప్రజలు అంటున్నారు అయితే నీళ్లతో స్నానం చేస్తే ఒంటి నిండా దురదలు వస్తున్నాయని చెప్తున్నారు కొద్దిసేపు మాట్లాడుతున్నామన్నా ఆయాసం వచ్చేస్తుందనే పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు వాళ్ళంతా ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని మందులు వాడినా కూడా తమకు వచ్చిన రోగాలు నయం కావటం లేదంటున్నారు అంతేకాకుండా ప్రతిరోజు తమ ఇళ్లను బూడిద కప్పేస్తుండటంతో రోజు క్లీనింగ్ చేసుకోలేక నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలుష్యం కారణంగా తమ గ్రామాల్లో పంటలు వేసినా కూడా లాభం లేకుండా పోతుందంటున్నారు రైతులు వేసిన పంటలకు బూడిద కప్పేస్తు ఉండటంతో దీంతో నాణ్యత తగ్గి దిగుబడి తగ్గుతుందంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్న కేటీపీఎస్ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటున్నారు సమస్యలు చాలా ఉన్నాయండి ఇప్పుడు మన వై వైద్యం ఏమీ లేదు ఇక్కడ హెల్త్లో హెల్త్ అని ఈ నీళ్ళు ఇవి తాగి జనం అంత రోగాల బారినబడి అల్లాడిపోతున్నారు రోడ్లు మరమ్మతులు లేవు ఇక్కడ ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సిఎస్ఆర్ పాలసీ అన్నారు పాలసీ ఒక కింద రోడ్డు పోతాం మీ ఊర్లో రోడ్డు సందు సదుకు రోడ్డు పోతామని చెప్పారు మేము నాలుగు ఊర్లో దత్త తీసుకున్నామని చెప్పారు అప్పుడు ఆ దత్త దత్తపోయిందో ఏది పోయిందో కూడా ఏమీ అర్థం కావట్లేదు ఇప్పటికల్లా ఏమీ లేదు ఇంత ఇంతవరకు ఏం పనులు జరగలేదు కానీ ఆ రోడ్డు మాత్రం అసలు పోయేటట్టు ఆ రోడ్లో పోతుంటే మొత్తం బోర్డ పడుతుంది నిద్ర పట్టం ఆ గాలి వచ్చినప్పుడు కూడా బోర్డుదే మా ఊరి మీద కూడా పడుతుంది ఇది కేటీపీఎస్ ప్రభావిత గ్రామాల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా పొల్యూషన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు